సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించారు, అనేక చిత్రాలు హిట్ అయ్యాయి కూడా. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు అనేక రకాల టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత కూడా ఈయన సొంతం. అలాగే మొదటి కౌబాయ్ సినిమా, మొదటి కలర్ సినిమా, మొదటి గూఢాచారి సినిమాలను తీసింది కూడా ఈయనే. ఇలా కృష్ణ గారి పేరిట ఎన్నో రకాల రికార్డులున్నాయి. అయితే కృష్ణ గారి కెరియర్లో అత్యంత భారీగా హిట్ అయిన మూవీలో సింహాసనం ఒకటి. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన ప్రపంచనం అంతా ఇంత కాదు. సింహాసనం సినిమాను ఇప్పటి బాహుబలి సినిమాతో పోల్చవచ్చు. అప్పట్లో ఈ మూవీ ఒక ట్రెండ్నే క్రియేట్ చేసింది. ఆయనకు 1980లలో జానపద చిత్రాన్ని తీయాలని ఉండేది, దీంతో సింహాసనం ప్రారంభించారు. అయితే ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ, 3.5 కోట్లతో సినిమా తీయాలని అనుకున్నారు. కానీ మూవీ ఫ్లాప్ అయితే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని కృష్ణ గారు భావించారు. దీంతో ఆయనే స్వయంగా తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అలా సినిమాను తీశారు. ఇక దీనికి ఆయనే దర్శకత్వం కూడా వహించారు. కాగా సింహాసనం సినిమా తీస్తున్న సమయంలో నిత్యం పేపర్లలో ఈ మూవీ షూటింగ్కు సంబంధించి వార్తలు వచ్చేవి. దీంతో సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో బాలీవుడ్ నటి మందాకినితో పాటు జయప్రద, రాధా నటించారు. మూవీ షూటింగ్ 53 రోజుల్లోనే పూర్తి చేశారు. అప్పట్లో ఒక సినిమా తీయాలంటే 50 లక్షల రూపాయలను బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఈ మూవీని ఏకంగా 3.5 కోట్ల రూపాయలతో తీసి కృష్ణ గారు అప్పట్లో సాహసం చేశారని చెప్పాలి. అలాగే ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ చిత్రీకరించారు. కాకపోతే అందులో జితేంద్ర హీరోగా నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ 1986 మార్చి 21న రిలీజ్ అయింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ అయ్యి సంచలనాలను సృష్టించింది. అప్పట్లో ఈ మూవీకి ఊహించిన దానికన్నా అధికంగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. సినిమా టికెట్ల కోసం ఏకంగా 12 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కట్టారు. ఇక మొదటి వారం ఈ మూవీ 1.5 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించగా సింగిల్ థియేటర్లలో 15 లక్షల గ్రాస్ను వసూలు చేసింది. విశాఖపట్నంలో ఈ మూవీ 100 రోజులు ఆడింది. 3 సెంటర్లలో ఈ సినిమా 10 లక్షల రూపాయలకు పైగానే వసూలు చేయగా మొత్తంగా 7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇది అప్పట్లో చాలా ఎక్కువ. ఇక ఈ మూవీ 100 రోజుల వేడుకను చెన్నైలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి కృష్ణ ఫ్యాన్స్ ఏకంగా 400 బస్సుల్లో వచ్చి అప్పట్లో చరిత్ర సృష్టించారు. దీంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అలా కృష్ణ గారు సింహాసన మూవీ అప్పట్లో సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.